ఉండాలని, ముఖ్యంగా దత్తన్న కుటుంబం మీద ఉండాలని చెప్పని వారు చేయవలసిందిగా ముందుగా వారిని ప్రార్థిస్తున్నా. శ్రీ ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే గారు కూడా విచ్చేసారు, వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాను. హరి ఓం హరి ఓం. మాతృదేవోభవ అమ్మా సూచితే ఎంతమంది గలరో, అమ్మా సూచితే ఎంతమంది గలరో, అష్టావధానము కాదమ్మా కాదు జన ప్రవాహమిది. అక్కడ మొత్తం ఫోటోల సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, నాకేం మొహమాటంలా. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి ఈ పక్కకి రండి, నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి, లేకపోతే నాకు సెలవిప్పించండి.
పురుష భేదాలకు అతీతంగా భగవంతుడి పేరు మీద ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. అందరం అలయబలయ కార్యక్రమం దత్తాత్రేయ గారు పెట్టడంలో ఉద్దేశాన్ని అర్థం చేసుకుందాం. ఎవరైనా ఒక మనిషి మరో మనిషితో కలవడానికి దేహం అడ్డం, దేహం లేకపోతే అందరూ ఒక్కటే కింద లెక్క. దేహాభిమానం ఉన్నంతకాలం దేశాభిమానం ఉండదు. దేశాభిమానం ఉండాలంటే దేహాభిమానం బాగా తగ్గిపోవాలి. నాది దేహం, దీనికో కులం ఉంది, దీనికో మతం ఉంది, దీనికో పుంస్త్వం ఉంది, దీనికో స్త్రీత్వం ఉంది అనేది మర్చిపోవాలి. దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్యమైన ఉద్దేశం మనం మనుషులం అనే ప్రాథమిక విషయాన్ని మనం గుర్తు చేయడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమిటంటే ఎవరికి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, ఎవరు వాళ్ళకి అపకారం జరిగితే వాళ్ళు బయటకు వస్తారు, మిగిలిన వాళ్ళు రారు. ఆ పరిస్థితి పోవాలి. సిక్కులవు ఊచకోతయన సిక్కులయే ఎట్టురు, ముస్లిములు మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే, ముస్లిములు మృతింజిక్కిరటన్న ఏడ్చును మసీదులు మాత్రమే. కాశ్మీరంబునన్ సృక్కిరి పండితాళియన శోకము హిందువులందే, కాశ్మీరంబునన్ సృక్కిరి పండితాళియన శోకము హిందువులందే. అక్కట ఎక్కడి గీతలో, ఎక్కడి గీతలో మనుజుడిల్కిన ఎచ్చడివాడు లేడుగా. అక్కట ఎక్కడి గీతలో మనుజుడి ఎల్గిన ఎచ్చడివాడు లేడుగా. సిక్కు పోయాడు, ముస్లిం పోయాడు, హిందువు పోయాడు అంటారు, కానీ మనిషి పోయాడు అనే మాట ఎవరు అనడం లేదండి. ఒక మనిషికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మతం కానీ కులం కానీ ఏదైనా సరే తర్వాత విషయమే. అటువంటి సమైక్యం కోసం వారు ఇది ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఇంకొక మాట, గోడల్లేని బహి ప్రదేశమున, గోడల్లేని బహి ప్రదేశమున ఏకో రామతత్వమునే పాడంగావలే. ఇక్కడ మనుషుల కంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి, కెమెరాల కంటే అభినందనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గోడల్లేని బహి ప్రదేశం కింద లెక్క. దత్తాత్రేయ గారి సంకల్పం ప్రకారం ఇక్కడ మనం ఏకో రామతత్వాన్ని పాడాలి. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అతీతమైన భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి. గోడల్లేని బహి ప్రదేశమున ఏకో రామతత్వమునే పాడ ంగావలి. సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా, సర్వమానవులు సౌభ్రాత్రంబు గాత్రంబుగా తోడై చంద్రుడుండ చుక్కలును తోడ్తో గొంతుగల్పంగా, తోడై చంద్రుడుండ చుక్కలును తోడ్తో గొంతుగల్పంగా ఏనాడి మానవ జాతి పాడగలదు, ఏనాడి మానవ జాతి పాడగలదు నాడే విముక్తింగను. గోడలు లేని బహి ప్రదేశంలో అందరం భగవంతుణ్ణి ప్రార్థన చేసి గ్రహించగలిగితే అప్పుడు మానవ జాతికి విముక్తి వస్తుంది. కులానికో సంఘం, మతానికో సంఘం, ప్రాంతీయ ప్రాంతానికో సంఘం, స్త్రీలకో సంఘం, పురుషులకో సంఘం, ఎన్ని సంఘాలు పోయి మొత్తం అలాయి బలాయి సంఘం అనేది ఒకటే ఏర్పడాలి. మాకు ఏ రకమైన భేదభావాలు లేవు. అలాయి బలాయి అంటే తెలుగులో చెప్పాలంటే ఆబాల గోపాలం, బాలుల దగ్గర నుంచి గోపాలర్ వరకు అందులో ఇందులో సభ్యులు కావాలి. ఆబాల గోపాలం ఇందులో మూర్తిమంతులై అన్ని రకాల రాజకీయాలు కల్మషాలు అన్ని పక్కన పెట్టి ఒకే ఒక భగవత్ స్వరూపులుగా అందరం ఏకం కావాలి అని ఒక ఆధ్యాత్మిక వేత్తగా చిరు గారు దగ్గరున్నారు కాబట్టి చిరు సందేశాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రముఖ